Doctor Garuna Vaisu Irvia Samsral, Nakshala Samsralka Motimal and die, Vati Mandalu Hartunaru. E. Motimal Valana Mukam by Gulla like Kuker Padai. E. Motimal Valer put in the Gullalu, Tagutaya, the Richa Indian Naruthunaru. E. Presnuku Doctor Kasamathano, Ipatelskunda. Motimal and 820 intendi. Adavala laite, Ikuga, E. Hormone Tadal Valna, Ustuntai. Magwala Lokuda hormone changes a kakunda, Waldo. ఎలాగ వాళ్ళ ముఖ వర్చస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయిలీ సెక్రెషన్ ఎక్కువగా ఉండటానికి కారణం మెయిన్ గా మగవాళ్ళల్లో అయితే మేల్ హార్మోన్స్ ఫీమేల్ లో అయితే ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనేటటువంటి వాళ్ళకి ఆడవాళ్ళల్లో ఎక్కువగా పీరియడ్స్ వచ్చే ముందు మొటిమలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మీకు కూడా పీరియడ్స్ వచ్చే ముందు అలాగా ఎక్కువ అవుతూ ఉన్నాయంటే అది హార్మోన్ రిలేటెడ్ అన్నమాట పింపుల్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే Treatment to lakunda kuda motimal anetatundi tagutai. Kani, they will heal with damage. Kani, treatment tiskunapudu adi mantai, they will heal with repair. Mankedi kavali repair. Repair ai heal avali. Alantapud manki, gullal erpadatan kaukas under than mata. In the kante, e motimal ratan ki karanuento tilskuna tarvata, a karanal ne manu control chegalgali. ఒక్కొక్కసారి కొంతమందికి ఈ చాక్లెట్స్ అనేటటువంటివి తర్వాత ఎక్కువ స్పైసీ ఫుడ్ తినటం వలన ముఖాన్ని ఎక్కువసార్లు కడగకుండా ఉండటం వలన ఎక్కువగా జిడ్డు అదంతా ఉన్నప్పుడు దాన్ని సరైనటువంటి విధంగా పీరియాడికల్గా కూడా కొంతమంది ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవకాశం ఉంది కానీ అలా చేయనప్పుడు కూడాను ఈ మురికి తర్వాత జిడ్డు ఇవన్నీ కూడాను పేరుకుంటూ ఉంటాయి అదే కాకుండాను ఈ సెబేషియస్ గ్లాండ్స్ దగ్గర ఉండేటటువంటి ఈ ఓపెనింగ్స్ దగ్గర ఏంటంటే హైపర్ కెరటోసిస్ ఒక్కొక్కసారి ఎక్కువగా ఈ సెల్ డివిజన్ అయ్యి వాటి వలన కూడా అనేక రకాలుగా ఈ క్లోజ్ అయిపోతూ ఉంటాయి పోర్స్ అప్పుడు కూడా ఈ గుల్లలు పడటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మొటిమలు కొంచెం సివియర్గా రావటం మొదలైందో ఆ సివియర్గా అయినప్పుడు పస్ కూడా ఫార్మ్ అవుతుందన్నమాట పస్ ఫార్మ్ అయినప్పుడు ఎప్పుడు కూడా మానిన తర్వాత గుల్ల ఏర్పడుతుంది దాన్ని స్కార్స్ అంటాం దీన్ని పోస్ట్ ఏక్నే స్కార్స్ అంటాం ఈ పోస్ట్ ఏక్నే స్కార్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఉంది ఇంతకు ముందు అయితే ముఖం మీద అంతా కూడా గుల్లలాగా ఏర్పడుతున్నాయి మరి దీనిని నిర్మూలించడం ఎలాగని ఇప్పుడు ఏంటంటే ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేటటువంటిది వచ్చేసింది సో దీంతోటి ఒక 4 నుంచి 6 సార్లు పైన ఉండేటటువంటి చర్మాన్ని మనం తిరిగి నిర్మించవచ్చు సో ఎప్పుడైతే ఈ ఫ్రాక్షనల్ CO2 ద్వారా ఈ గుల్లల్ని ట్రీట్ చేసినప్పుడు ఆ స్కార్స్ అన్నీ కూడా పోయి మళ్ళీ నియర్ నార్మల్ మళ్ళీ మృదువుగా చక్కని చర్మం రావడానికి అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే సరైనటువంటి డాక్టర్స్ ఇప్పుడు మేము వాటిని ఈ లేజర్ తోటి ట్రీట్ చేసి నియర్ నార్మల్గా చేస్తాం కాబట్టి ఇటువంటి ఎక్విప్మెంట్ తోటి ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఆ గుల్లల లాంటివి కూడాను చక్కగా ట్రీట్ చేసుకుని మళ్ళీ తిరిగి ఆల్మోస్ట్ నియర్ నార్మల్ చర్మాన్ని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఒక చక్కని డర్మటాలజిస్ట్ హూ కెన్ డూ దిస్ లేజర్ సర్జరీస్ ఆల్సో ఇప్పుడు అటువంటి డాక్టర్ని మీరు కలిసినప్పుడు మేము మీకు ఆ లేజర్ రీసర్ఫేసింగ్ అంటాం ఆ లేజర్ రీసర్ఫేసింగ్ ఆఫ్ ద స్కిన్ చేయటం వలన మొటిమల ద్వారా వచ్చినటువంటి గుల్లల్ని మనం తిరిగి నార్మల్ చేసి చర్మాన్ని మళ్ళీ చక్కగా చేయడానికి అవకాశం ఉంటుంది